రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ మోయలేని భారాన్ని మోపుకుంటూ డ్రామాలు ఆడుకుంటూ మళ్ళ పైపేచ్చు నిరసన దీక్షల పేరుతోటి ప్రజలను మోసం చేయడానికి ఈరోజు ఒడిగట్టుకొని ఓ పక్క దోపిడీ చేస్తూ మరో పక్క ఆల్రెడీ ధరలు పెంచుకుంటూ ఈరోజు ప్రజలతోటి ఆటలాడుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్విద్యంగా ఖండిస్తూ ఉన్నాం. ఏమాత్రం సిగ్గున్నా శరమున్నా లజ్జా ఉన్నా టీఆర్ఎస్ బీజేపీ పాలకులకు అధికారాన్ని విడిచిపెట్టి ప్రతిపక్షంలో కూర్చొని మీరు ఈ దీక్షలు చేయండి, ఈ ఆందోళనలు చేయండి, ఈ నిరసనలకు పిలిపియండి. ఓట్ల నాటకాల కోసం పాలకులుగా అమలు పరిచే అధికారం మీ దగ్గర ఉంటే, యంత్రాంగ పవర్ అంతా మీ దగ్గర ఉంటే ఆ పవర్ను తప్పించుకొని ఈరోజు ప్రతిపక్ష పాత్రను పోషించే రీతిలో నిన్న బీజేపీ వాళ్ళు, ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు, రేపు మళ్ళా వాళ్ళు, ఇదేంటి పోటీ దీక్షలు? చూసేవాళ్ళు పిచ్చోళ్ళ, పాలకులు పిచ్చోళ్ళ, లేకపోతే మేధావులు పిచ్చోళ్ళ, యువకులు పిచ్చోళ్ళ, ఆఖరికి ప్రజలు పిచ్చోళ్ళ అనేది ఈ కేఆర్ టీఆర్ఎస్ బీజేపీ నాటకాలతో ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రశాంత వాతావరణంలో నిరాహార దీక్షలను మేము నిరసన దీక్షలు చేపడుతూ ఉంటే ఏదైతే అధికార యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ అధికార పక్షాలు పురమాయించి వాళ్ళు వరంగల్ కూడల్లో గెస్ట్ హౌస్ ముందట సాక్షిగా ఆర్డీఓ ఆఫీసు, ఏసీబీ ఆఫీసు, ఆఫీస్ కార్యాలయాలు, మార్కెట్ కార్యాలయాలు సాక్షాత్తు ఉన్న రోడ్డును బ్లాక్ చేసి రోడ్డు మీద టెంట్ వేసి స్టేజీలు కట్టి నిరసన దీక్షలు చేస్తే కనీసం అటువైపు కూడా చూడని ఈ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, మేము ఊళ్ళో ఒక అర్ధ గంట సేపు ప్రశాంతంగా మా నిరసనను వెలిపిస్తామని చెప్పి రెండు చేతులు జోడించి పోలీసులను మేము వేడుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ యొక్క పాలకుడి మెప్పు పొందడం కోసం ఈరోజు దిష్టి బొమ్మలను దగ్ధం చేయకుండా మా ఒంటి మీద కూడా కిరోసిన్ పడతా ఉంటే, ఆడ అగ్గిపుల గీక్తా ఉంటే ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం వస్తే ప్రాణాపాయం చెందే పరిస్థితిలో నిగ్రహంతో సంయమనంతో ఉద్రిక్త పరిస్థితిని నివారించాల్సిన పోలీసు యంత్రాంగం పిడిగుద్దులు గుద్దుకుంటూ ఈ విధంగా చర్యకు పాల్పడడం మంచిదా అని చెప్పి వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమని అంటున్నాం మేము. మేమేమంటలేము, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ చర్యను నిర్విద్యంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇక చూడండి, కృష్ణ అనే వ్యక్తికి ఇక గుర్తు తెక్కిన ఎక్కడ దెబ్బ మీరే చూడండి లైవ్లో. అదే కాకుండా మా టౌన్ ప్రెసిడెంట్ పెండవ రామానంద్ గారికి కూడా దెబ్బ తగలడం జరిగింది. నేను ఒక కన్వీనర్ను నన్ను కూడా తోసేయడం జరిగింది. అవును, వాస్తవమే మీరు నిరసన దీక్షలను ప్రశాంతంగా ముగించేటట్టు చేయాలి తప్ప ఈ విధమైన ఉద్రిక్త పరిస్థితులకు దాపతీసినట్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించుకుంటూ, పోలీసు యంత్రాంగంతో మాకు శత్రుత్వం లేదు, అధికార పార్టీ వాళ్ళ మాటలకు చేతలకు వాళ్ళ పనితీరు కోసం మెప్పు పొందడం కోసం కనుక చర్యలు చేస్తే ప్రజా ఆగ్రహాన్ని ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేరు, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే భస్మమైపోతారు, ఎవరైనా కూడా ప్రజా నిరసనలో భస్మమైపోతారనే విషయాన్ని కూడా తెలియపరచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ఇప్పటికైనా మా మహిళా సోదరి మల్లను జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, టౌన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బ్లాక్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మహిళా నాయకులను కూడా తోసిపోయడం జరిగింది. ఒక్కటే కోరుతా ఉన్నాం అయ్యా, మా నిరసనను మీరు ఉన్నది ఉన్నట్టు పై యంత్రాన్ని తెలపరచండి. ఆ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టుగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు బస్ ఛార్జీలను తగ్గించుకుంటూ వెంటనే ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించండి. ఒకరి మీద ఒకరు నెట్టుకొని రైతులను ఆత్మహత్యల వైపు తీసుకెళ్తా ఉన్నారు ఈ టీఆర్ఎస్ బీజేపీ పాలకులు. వాటిని నివారించేటట్టుగా చర్యలు చూపెట్టని చెప్పి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ ప్రజల పక్షాన రెండు చేతులు జోడించి కూడా కోరుకుంటూ ప్రజలకు న్యాయం చేయమని